ఉన్నదాన్ని దర్శించటం. ఉన్నదానిపై ఎరుక కలిగి ఉండటం అంటే ఏమిటి? ఏమిటి వాట్ ఈస్ ఉన్నది? వస్తున్న ఆలోచన, తన మదిలో కాసేపు నిలిచిన ఆలోచన, తిరిగిపోతున్న ఆలోచన, దీని స్వభావాన్ని చూస్తే అది గతం, ప్రస్తుతం, భవిష్యత్తు. అంటే గతము నుండి, గత జ్ఞాపకాల నుండి వస్తున్న ఆలోచన ప్రస్తుతంలోనికి ప్రవేశించి భవిష్యత్తులోనికి చేస్తున్న ప్రయాణం. అంటే ఆలోచన గతం, ప్రస్తుతం, భవిష్యత్తు అనే మూడు కాలాలు ఇమిడి ఉన్నాయి. ఇదే మానసిక కాలం. ప్రస్తుతం, ప్రస్తుతాన్ని ఎప్పటికప్పుడు చూసినట్లయితే దానిలో ఏదో ఒక గందరగోళం, ఏదో ఒక ఘర్షణ, బాధ, భయం, ఆందోళన, ఇష్టం, అయిష్టం, కోరిక, విసుగు, ఆనందం కోసం అరులు చాచటం, ఇంద్రియ వాంఛలు, ఏదో సాధించాలి, పొందాలి అని ఏదో అవ్వాలనే తాపత్రయం, లోభత్వం, దుఃఖం, నిరాశ, నిస్పృహ, తనపై తనకు జాలి, ద్వేషం, అసూయ, కోపం, గర్వం, అహంకారం, మానసిక గాయాలు, ప్రతీకార వాంఛ, స్వార్థపూరిత కార్యకలాపాలు, చింతన, తీరని అసంతృప్తి, ఒంటరితనం, ఇలా ఎన్నో భావాలు, ఉద్రేకాలు ప్రస్తుతంలోకి వచ్చి నిలుస్తుంటాయి. దానిలో మునిగిపోవడమో, దానిని అణిచిపెట్టే ప్రయత్నమో, దాని నుండి పారిపోయే ప్రయత్నమో, దాన్ని సమర్థించుకోవడమో, దాన్ని సరిపెట్టుకోవడమో, ఇలా నేను అనే కేంద్రం అనేక విధాలుగా ఉన్నదాన్ని మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. కానీ అది చేసే ప్రతి ప్రయత్నం తిరిగి సంక్షోభంలోనే ముంచుతుంది. అది ఎన్నుకున్న ప్రతి మార్గము, దానికి తెలిసిన ప్రతి చర్య పరిష్కారాన్ని ఇవ్వకపోగా సమస్యను జటిలతరం చేస్తూ ఆ సమస్యలోనే కొనసాగేటట్లు చేస్తుంది. చివరికది పరిష్కారం లేని సమస్యగా తయారవుతుంది. ఇదంతా గత, ప్రస్తుత, భవిష్యత్ కాలాలుగా ఆలోచనలో ఇమిడి ఉంది. ఆలోచనే ఈ కాలాన్ని సృష్టించి అందులోనే పరిభ్రమిస్తూ కాలబద్ధమైనది. నిత్య వర్తమానం ఉంది, అదే ఎటర్నల్ ప్రెసెంట్. అది ప్రస్తుతంగా మనస్సుకు తెలిసిన ప్రస్తుతం కాదు. ఈ మూడు కాలాలతో మనుగడను సాగిస్తున్న ఆలోచన పూర్తిగా ఆగి ఒక నిశ్శబ్దములో ప్రవేశించినప్పుడు మాత్రమే ఆ పరమ నిశ్శబ్దములోనే ఈ ఎటర్నల్ ప్రెసెంట్, నిత్య వర్తమానం ఉంది. ఈ నిత్య వర్తమానం కాలాతీతమైనది. ఆ పరమసత్యము ప్రకాశిస్తున్న చోట నేను లేదు, నేను ఉన్న చోట ఆ పరమసత్యము లేదు. నేను తన ఉనికి మరణించినప్పుడు మాత్రమే నేనుకు తెలియనిదైన ఆ పరమసత్యం, నిత్యనూతనమైన ఆ పరమానందం, ఆ అశాంతి నెరుగని ఆ పరమశాంతి, శబ్దము నాకు తెలియని ఆ పరమ నిశ్శబ్దం, రెండవది తెలియని ఆ ఏకత్వ స్థితి తనకు తానుగా ప్రకాశిస్తుంది. భిన్నత్వ మెరుగని ఏకత్వ స్థితిలో పరమ తెలివి ప్రకాశిస్తుంది. ఇదే పరమ ప్రేమ, పరమ కరుణ, పరమశక్తి. ఈ పరమ తెలివి, ద సుప్రీం ఇంటెలిజెన్స్, ఉదయించినప్పుడు నిత్య జీవితం పరమ ప్రేమ, పరమశాంతి, పరమానందాలతో
నిండిపోతుంది. అప్పుడు మానవుని జీవితం విశ్వంపై తనదైన విలక్షణమైన ప్రభావాన్ని విరజిమ్ముతుంది.